అర్పయామి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇవాళ మళ్ళీ మనం దుర్గగుడి పరిసర ప్రాంతాల్లోకి వచ్చాము. దుర్గమ్మ తల్లి శరన్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కృష్ణవేణి నవహారతులు చూడటానికి మనం ఇప్పుడు ఘాట్కి వచ్చాము. కాశీలోని గంగాహారతిలాగా ఇక్కడ కృష్ణమ్మకు ఈ నవహారతులు ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా చూసేద్దాం, పదండి. వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభ స్వాగతం. త్రిమూర్త్యాత్మకమైన కృష్ణమ్మ ఆవిర్భావ వైభవ ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్ర హారతిని వీక్షించి తరిద్దాం. సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయజ్ఞము చేయటానికి సంకల్పించి శివకేశవుల్ని, ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించాడు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. ముహూర్త సమయం దగ్గర పట్టడం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి శాపం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణానదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కోయినా నదిగా మారాడు. భారతావనిలో ప్రశస్తి పొందిన ఐదు నదులలో కృష్ణానది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించడానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుండి ఆవిర్భవించిన పరమ భావని కృష్ణానది. తన జన్మస్థానం నుండి కృష్ణానది కొంత దూరం ప్రవహించిన తరువాత వేణీ నదిని, కోయినా నదిని, అనేక ఉపనదులను తనలో సంగమింప చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీశైలమల్లన్న దీవెనలద్దుకుని విజయవాడ దగ్గర ఇంద్రకీలాద్రిని స్పృశించి హంసల దీవి దగ్గర సాగరంలో సంగమిస్తుంది. కృతయుగంలో కీలుడు అనే యక్షుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాసురుండి వధించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభులతో విచ్చేసిన అమ్మవారు కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది. మహిషాసురమర్దిని జయ జయ మహిషాసురమర్దిని.
సంకల్పానుసారంగా పరమశివుడు దివ్య లింగాకృతిగా కీలాద్రిపై ఆవిర్భవించాడు. ఇంద్రాది దేవతలు వచ్చి అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ఇంద్రుడు ప్రప్రథమంగా రావటం వల్ల ఇంద్రకీలాద్రి అనే పేరు ఏర్పడింది. పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునునితో మల్లయుద్ధం చేసి అతని శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంద్రకీలాద్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారీ పురారీ మురారీ ప్రియా చంద్రధారా మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష నమస్తే నమస్తే నమః అంటూ అర్జునుడు స్తోత్రం చేసిన మల్లేశ్వర దండకాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో నేటికీ మనం చదవచ్చు. బ్రహ్మగిరి నుండి ఉరవళ్లతో పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మకు విజయవాటిక దగ్గర ఇంద్రకీలాద్రి అడ్డుకట్టగా నిలిచింది. కృష్ణమ్మ ప్రార్థనతో దేవతల సూచనతో చిన్న సొరంగాన్ని దారిగా ఇచ్చాడు కీలుడు. కృష్ణమ్మ ఆ సొరంగం నుంచి మహోద్భుతంగా ప్రవహిస్తూ అడ్డుగా ఉన్న కొండ భాగాన్ని బ్రద్దలు కొట్టి ముందుకు దూకింది. బద్దలు కొట్టబడిన భాగం కొంత దూరం వెళ్లి ఆగింది. అది యనమల కుదురు కొండగా నేటికీ పిలువబడుతుంది. ఇక్కడ నుండి కృష్ణ నిర్నిరోధంగా అప్రతిహతంగా ప్రవహించి పులిగడ్డ దగ్గర రెండు పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది. కృష్ణా సాగర సంగమ ప్రదేశం అతి పవిత్రం, అత్యంత పుణ్య సముపేతం. పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ. శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు బెజవాడ. కృష్ణానది ఇంద్రకీలాద్రికి బెజ్జం చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి అది క్రమంగా బెజవాడగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటిక అనే పేరు వచ్చింది. పల్లవరాజైన మాధవవర్మ ధర్మ నిరతికి సంతసించి దుర్గా మల్లేశ్వరులు కనకవర్షాన్ని కురిపించారు కనుక కనకపురి అని, అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి అని పేర్లు ఏర్పడ్డాయి. అమ్మలగన్నయమ్మ పాదాలు కడగాలని, అడుగులకు మడుగులు వట్టాలని, అమ్మ ఒడిలో సేద తీరాలని భావించింది కృష్ణమ్మ. అయితే అందనంత ఎత్తులో ఉండడంతో కలియుగాంతంలో అమ్మ ముక్కు కొడక తాకి ధన్యత పొందాలని నిశ్చయించుకుని నిర్మలంగా నిశ్చింతగా ముందుకు సాగింది అలివేణి కృష్ణవేణి. బ్రహ్మం గారు తన కాల జ్ఞాన గ్రంథంలో సైతం ఈ విషయాన్ని విశదీకరించారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేపుటమ్మల మనమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది విచ్యుత మహత్వ కవిత్వ పవిత్ర సంపద పరమ పాపం చైతన్య జలదీపం నవదుర్గలకు ప్రత్యేకగా కృష్ణానదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి
సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సత్వదోషాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడి పంచ ముఖాలకు ప్రతిరూపం పంచహారతి.
ఈ ఆరతి దర్శనం వల్ల భక్తుల పంచమహాప్రసాదాలు నశిస్తాయి. పంచప్రాణాలకు స్వాతంత్రం మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానం సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది.
జరుగుతుందని, ప్రతి నిత్యంగా కూడా కృష్ణానది అమ్మవారికి నవహారతులు ఉంటాయండి. కావున ఎవరి భక్తులు కూడా ఈ నవహారతులను ప్రతిరోజు వీక్షించి తరించవలసిందిగా తెలియచేస్తున్నాము. ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో కృష్ణానది అమ్మవారికి నవహారతులు ఉంటాయి.